శుభోదయం చిల్డ్రన్ మనము ముందు సింహము చిట్టెలుక అనే పాఠము నేర్చుకోవడం జరిగింది దానికి సంబంధించిన అర్థాలు బోర్డు మీద రాయడం జరిగింది మీరందరూ కూడా ఇది నోట్ చేసుకోవాలి ఫుల్గా నోట్ చేసుకోండి నేర్చు చేసుకున్న తర్వాత దానికి సంబంధించి చిన్న చిన్న బ్లాంక్స్ వచ్చిన చిన్న రైటర్ ఆన్సర్ను మనం అడగడం జరుగుతుంది కాబట్టి ముందు అర్థాలు అందరూ కూడా నోట్ చేసుకోండి పిల్లలు అండ్ ఒకసారి నేను చెప్తున్నాను చూడండి ఒకటి ఉపక్రమించు ఉపక్రమించు అంటే మొదలు పెట్టడం బిగినింగ్ మొదలు పెట్టు రెండు గమనించు అంటే పరిశీలించడం చూడడం పరిశీలన ఏంటి అని చెప్పేసి చూడడం అన్నమాట అలాగే నిద్రాభంగం నిద్రాభంగం నిద్రకు ఆటంకం కలగడం నిద్రకు ఆటంకం కలగడం ఎవరు ఆటంకం కలిగించారు ఎలుక ఎవరికి సింహానికి వెరీ గుడ్ భృత్యులు ఎవరు భృత్యులు అంటే సేవకులు అడవికి రాజు ఎవరు సింహం ఇది అడవి చిట్టెలకు పోనింది కదా సింహాన్ని ఏమని భృత్యుల్ని క్షమించాలి క్షమించి వదిలిపెట్టాలి ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే అని చెప్పింది అంటే నీకు మేము సేవ చేసేవాళ్ళము కాబట్టి మాలాంటి వారికి ఏమైనా తప్పు జరిగితే మా వల్ల మమ్మల్ని నువ్వు క్షమించి విడిచిపెట్టేయాలి అని చెప్పేసి అన్నారనమాట అక్కడ భృత్యుడు అన్నది అంటే సేవకులు ప్రమాదం ప్రమాదం అంటే ఆపద అంటే ఏదో ఒక మనకి హాని జరగడం అలాగే గర్జన ఏంటి నెక్స్ట్ వచ్చేసరికి గర్జన గర్జన అంటే సింహం పెద్దగా అరుస్తుంది అరుపునే గర్జన పెద్దపుడు కూడా అంతే గర్జించిందిరా అంటారు ఓకేనా అన్నింటినీ గర్జన అంటారు అది ఏనుగుందనుకోండి గేంకారం అంటారు ఏనుగు పెద్దగా అరిచిందనుకోండి దాన్ని గేంకారం అంటారు ఓకేనా పిల్లలు సరే ఇవి మొత్తం ఆరు మనకి అర్థాలు రావడం జరిగింది ఇవన్నీ ఒకసారి రాసుకోండి ఒక వన్ మినిట్ రాసుకునేటప్పుడు మీరు ఫింగర్ పెట్టాలని చెప్పాను అందరినీ ఫింగర్ పెట్టి రాసుకోవాలి చెక్ చేసుకోవాలి కూడా మొదటిది రాసుకున్న తర్వాత చెక్ చేసుకున్న తర్వాత రెండోది రాయాలి అంతేగాని అన్ని రాసేసి చెక్ చేసుకోకూడదు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ది రాసుకున్న తర్వాత చెక్ చేసుకుని తప్పులు లేకపోతే రెండో దాని దగ్గరికి వెళ్ళాలి అంతేగాని అన్ని రాసేసి అలా ఇప్పుడు చేయకండి చేసినట్టయితే ఖచ్చితంగా ఎక్కడ చూడండి తప్పు మళ్ళీ ఉండిపోతుంది గుర్తుపెట్టుకోండి అలాగే నేను చెప్పిన విధానంగా పాటించినట్టయితే వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వస్తారు గుర్తుపెట్టుకోండి అలాగే నెక్స్ట్ రాసుకున్నారు కదా సరే ఒకవేళ రాసుకోకపోతే తర్వాత మీ వీడియోలో పాజ్ చేసి కూడా రాసుకునే అవకాశం ఉంటుంది అలా కూడా చేసుకోండి పేరెంట్స్ మీరు దగ్గర ఉండండి దయచేసి నెక్స్ట్ మనకి పాఠం చెప్పేస్తున్నాం కదా దానికి చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుకుందాం ఆన్సర్లు మీరే చెప్పేయగలరు సింహం దేనికి రాజు దేనికి రాజు అడవికి వెరీ గుడ్ దేనికి అడవికి సింహం దేన్ని చంపి తిన్నది లేడ లేకపోతే జింక లేకపోతే దుప్ప వెరీ గుడ్ దుప్పి దేన్ని చంపింది దుప్పిని దుప్పి దుప్పిని చంపింది ఎలుక ఎందులో ఉంది ఆ ఉండే దాంట్లో దాన్ని ఏమన్నా కన్నాని కన్నంలో వెరీ గుడ్ కరెక్టే ఆ కన్నాన్ని ఏమన్నా పాఠంలో కలుగు ఏంటి కలుగు చూడండి కన్నాన్ని కలుగులు అంటారు ఇప్పుడు పాము పుట్టుందా పాము పుట్టే కన్నాలు ఉంటాయి కదా వాటిని కూడా కలుగులు అంటారు ఆ కన్నాలని కలుగులు ఉంటారు ఓకేనా పిల్లలు ఓకే సరే నెక్స్ట్ రాజు అయిన నువ్వంటే నాకెంతో అది ఎలుక చెప్తుందన్నమాట రాజు అయిన నువ్వు నాకెంతో ఏమన్నది గౌరవం నువ్వు నాకెంతో గౌరవం సరే రాజు ఎవరి తప్పులను క్షమించాలి భృత్యుడు ఎవరిని భృత్యులు అంటే సేవకులు భృత్యులు అంటే ఎవరు సేవకులు సేవ చేసేవారిని క్షమించాలి వాళ్ళ యొక్క తప్పుల్ని సింహము ఎవరికి కృతజ్ఞత చెప్పింది లాస్ట్లో ఎవరికి చెప్పింది ఎలుకకి ఎందుకు వలలో చిక్కుకుపోతే చిన్నదైనా సరే దాని అది దాని యొక్క వాడిగా ఉన్న పళ్ళతో ఆ వలని
తప్పులు చేసేసి సింహాన్ని రక్షించడం జరిగింది. చూసారా పిల్లలు, చిన్నదైనా సరే పెద్దదానికి సహాయం చేసింది. అంటే ఒక్కొక్కప్పుడు ఎంత పెద్దవారికైనా చిన్నవాళ్ళ యొక్క సహాయం అవసరం ఉండి తీరుతుంది. గుర్తుపెట్టుకోండి పిల్లలు, నాకు రాదు అని ఎప్పుడు అను సహా నాకు ఎవరి సహాయం అక్కర్లేదు, ఎవరి సహాయం నాకు ఎప్పుడు అవసరం ఉండదు అని ఎప్పుడు అనుకోకండి. ఏదో టైంలో ఎప్పుడో ఒక చోట ప్రతి ఒక్కరి సహాయం నాకు అవసరం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే రైట్ దాకా చూద్దాం. ఎలుకను చూస్తే జంతువులకు భయం అంట. అడవిలో ఉన్న జంతువులకంట ఎలుకను చూస్తే భయమా? ఎవరు చూస్తే భయం? సింహాన్ని. మరి ఇక్కడ ఏమన్నాడు? ఎలుక అన్నాడు. తప్ప రైట్, రాంగా రైటా? ఓకే రాంగ్, అంటే తప్పు. చెట్టు కింద కలుగులో ఎలుక ఉండేది. చెట్టు కింద కలుగు ఉండే, ఆ కలుగులో ఎలుక ఉందంట. ఓకే రైటా రాంగా? రైటే. కాబట్టి ఒప్పు, ఒప్పు అని రాయాలి. ఉప్పు అని రా, ఉప్పు అని రాయాలి. తర్వాత చెట్టు కింద కలువులో ఎలుకుండే బాణ. రాజులు సేవకుల తప్పును క్షమించాలి. నిజమే కదా, భృత్యుని క్షమించాలా లేదా రాజులు సేవకులు చేసే తప్పుల్ని క్షమించాలి. రైటే. ఎలుక వల్ల తాళను కొరికి వేసింది. ఎలుక వలత్రాళ్లను కొరికి వేసింది. రైటా రాగా? రైటే. ఎలుక వలతాళను కొరికేసింది కదా, కాబట్టి కొరకడం అనేది నిజమే. కాబట్టి ఒప్పు అన్నా. నెక్స్ట్, సింహానికి ఎలుక కృతజ్ఞతలు తెలిపింది. ఎలుక చెప్పిందంట సింహానికి. ఎవరు ఎవరు చెప్పారు? లాస్ట్ లో సింహం చెప్పింది. మరి ఇక్కడ ఏమొచ్చింది? ఎలుక సింహానికి ఎలుక చెప్పిందని చెప్తున్నారు. సింహానికి ఎలుక కృతజ్ఞత తెలియజేసింది అవునా? కాదు, సింహం చెప్పింది అవునా కదా. మనకి సింహం లాస్ట్ లో ఏమన్నది? ఎలుకకు కృతజ్ఞతలు తెలియజేసింది. నీవు చిన్నదానివైనా నా యొక్క ప్రాణాలను నన్ను కాపాడావు అని చెప్పేసి కృతజ్ఞతలు తెలియజేసింది. లేదంటే ఏమవును, శుభ్రంగా వేటగాడు వచ్చేసి దాన్ని చంపేసి తన మాంసాన్ని అమ్మేసేవారు అవునా? పిల్లలు జాగ్రత్తగా మరి రాసుకుంటారా? మరి పేరెంట్స్ దయచేసి దగ్గర ఉండి వాళ్ళకి కోఆపరేషన్ చేయండి. మీ వంతు సహకారం మీరు చేయండి, మా వంతు సహకారం మేము చేస్తున్నాం. అప్పుడే పిల్లలు మంచి భవిష్యత్తులోకి రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ చిల్డ్రన్, థ్యాంక్ యూ పేరెంట్స్.